జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం, ఆయన్ని ఓడిస్తా ఆయన్ని తరిమి కొడతా అని మాట్లాడతారు. ఓడిస్తా ఓడిస్తా అంటే ఇది ఓడించడానికి మీ అడ్డా కాదురా బిడ్డ, ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ, జగనన్న అడ్డ అని కూడా గౌరవంగా చెప్పగలను, గర్వంగా చెప్పగలను. ఎందుకంటే పులివెందుల్లో జగనన్నకి ఇల్లుంది, ఓటుంది. ఒక ఎమ్మెల్యేగా అక్కడ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆ ప్రజలకి అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా మీరు టీవీల్లో పేపర్లో చూస్తున్నారు. అలాగే అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు విజయవాడలో ఇల్లు కట్టుకొని ప్రజల మధ్యలోంచే ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి మీద ఎన్ని పోరాటాలు చేశారో మీ అందరూ కూడా చూశారు. నష్టపోయి ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చామో అలాంటి పరిస్థితి ఏ ప్రాంతానికి రాకూడదని చెప్పి ఈరోజు వైజాగ్లో పరిపాలనా రాజధానిని, రాయలసీమలో న్యాయ రాజధానిని, అలాగే విజయవాడ గుంటూరు మధ్యలో శాసన రాజధానిని ఏర్పాటు చేసి దసరా నుంచి వైజాగ్ నుంచే పరిపాలనని అందించాలి ప్రజలకు అని చెప్పి తాను ఇచ్చిన మాట మీద నిలబడుతున్న నాయకుడిని మీరు చూడండి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి, అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలని ఆయన మంచి మనసుతో చేస్తున్న ఈ కార్యక్రమాల్ని ప్రజలందరూ గుర్తించాలి, జగనన్నకు అండగా ఉండాలి. మళ్ళీ 30 ఏళ్ళు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మన అందరం కూడా అండగా నిలబడాలని కూడా కోరుకుంటున్నా. ఇప్పుడైతే కరెంటు వాటర్ ఇచ్చాము, పూర్తయిన వెంటనే రోడ్స్ డ్రైనేజెస్ కూడా ఇమీడియట్ గా వర్క్ చేయడానికి డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి. ఒకసారి మీరు లోపలికి వెళ్ళి వీడియో తీస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు జగనన్న కడుతుంది ఇళ్ళు కాదు, ఊళ్ళు, ఊళ్ళకు ఊళ్ళు కడుతున్నారు జగనన్న. ఈరోజు పుత్తూరులో తీసుకుంటే 2 చోట్ల 3 చోట్ల ఈ విధంగా ఒక పెద్ద ఏమంటే టౌన్ లాగా కడుతున్నారు. అలాగే నగిరిలో తీసుకుంటే 3 చోట్ల జరుగుతుంది. అలాగే నిండ్రలో తీసుకుంటే ఎవ్రీ విలేజ్లో వాళ్ళకి ఎక్కడెక్కడ ల్యాండ్ ఉందో అక్కడంతా కూడా ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే విజయపురంలో కూడా అంటే ఈరోజు ఒక్క నా నియోజకవర్గంలో పేద ప్రజలు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. మహిళలకి ఆర్థికంగా, రాజకీయంగా, సంక్షేమ పరంగా, ఈరోజు రక్షణ పరంగా కూడా మరి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సపోర్టివ్గా ఉన్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. మనం గతంలో ఉన్న సీనియర్ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఇప్పుడున్న జగన్ గారిని ఒక్కసారి వారి పరిపాలనా విధానాన్ని బేరీజు వేసుకుంటేనే మీకు అర్థమైపోతుంది. నాకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నేను ఢిల్లీలో ప్రెసిడెంట్లను చేశాను, ప్రైమ్ మినిస్టర్ని చేశానని చెప్పుకోవటమే కానీ ఎప్పుడూ కూడా పేద ప్రజలకి నేను ఇది చేస్తాను, పేద ప్రజలకు ఇది చేస్తాను అని చెప్పడానికి ఆయన దగ్గర ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ స్కీములు తీసుకురాలేదు, అన్ని స్కామ్లే ఆయన చేసినవి. ఈ ఒక్క విషయంలోనే చూడండి, హౌసింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇదే 31 లక్షల మంది పేదలు ఇల్లు లేకుండా ఉన్నారు. కానీ ఒక్కరికైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇంటి పట్టా ఇచ్చిందని నేను అడుగుతున్నాను. జగనన్న 1 రూపాయికే వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇది జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వాళ్ళకి ఉచిత రిజిస్ట్రేషన్స్ కూడా చేయిస్తున్నారు, హౌసింగ్ అన్నీ కూడా. దానికి మీరు చూస్తే 1,200 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. అలాగే మౌలిక వసతులతో పాటు మరో 3,247 కోట్లు 365 చదరపు అడుగులు 430 చదరపు అడుగుల ఇళ్లకు ముందస్తు వాటా చెల్లింపులో 50% ఈరోజు రాయితీగా ఇవ్వటం చూస్తుంటే 16,600 కోట్ల మేర లబ్ధి ఈ జగనన్న ప్రభుత్వం అందిస్తుంది అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే అన్ని 1,000 కోట్లే, ఎక్కడా 2 రూపాయలు లేదు. సో గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయింది, కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉందని ఎవరికి ఏమీ ఇవ్వకుండా ఎలా ఏడుపులు అప్పించుకొని తిరిగారో మీరు చూస్తున్నారు. కుటుంబ సభ్యుడిగా ఆడపడుచు కలని నిజం చేయాలని ఈ ఇంటిని మీకు అందిస్తూ ఇల్లు కట్టిస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఈ ఇంటి కాస్ట్, పట్టా కాస్ట్ మీరు తీసుకుంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉండొచ్చు. అది మీరు చూస్తే రూరల్లో ఎక్కడో ఇంటీరియర్ ఉంటే మినిమం 2.5 లాక్ అన్నా ఉంటుంది. ఈరోజు
ల్యాండ్ కాస్ట్ ఎలా ఉందో మీరు చూసారు. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటుండేది తిరుపతికి దగ్గరలో ఉంది. రేపు చక్కగా మీరు ఇల్లు కట్టుకుంటే 15 లక్షల నుంచి 20 లక్షలకు అమ్ముకునే పరిస్థితి. అంటే ఇంటి పట్టా 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆ ప్రాంతం బట్టి మున్సిపాలిటీ రూరల్ అనే దాన్ని బట్టి ఉంటుంది. అలా మీరు తీసుకున్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ 31 లక్షల ఇళ్ల పట్టాలకి ఎంత ఖర్చు అయిందో తెలిస్తే ఆశ్చర్యంతో నోరు తెరుస్తారు. మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తూ మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే హౌసింగ్ లో టిట్కో హౌసెస్ కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి అనుభవం ఉన్న ఆ ముఖ్యమంత్రి 5 ఏళ్లలో కనీసం టిట్కో హౌసెస్ కట్టలేక, అంటే డబ్బులు వసూలు చేసి కూడా ఇల్లు కట్టకుండా వాటికి మౌలిక సదుపాయాలు ఏవి కూడా శాంక్షన్ చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు ఆ టిట్కో ఇళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడుకు సిగ్గు లేదు, వాళ్ళ పార్టీలో మా మీద కంటెస్ట్ చేస్తున్న కరోనా ఫేసులకి సిగ్గు లేదు. వాళ్ళు వచ్చి సెల్ఫీ తీసుకుంటారు. నేను ఆ రోజే చెప్పాను ఇది సెల్ఫీ కాదు సెల్ఫ్ గోల్ అని. మీరు సెల్ఫీ తీసుకుంటే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. టిట్కో హౌస్లే కట్టకుండా కట్టిన చోట సగం సగం ఇండ్లు కట్టి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా మేము ఫెయిల్యూర్ అయ్యాము మా ఫెయిల్యూర్ చూడండి అన్నట్టు ఆ సెల్ఫీలు ఉన్నాయే తప్ప ఈరోజు వాళ్ళకి ప్రజలకి చేయాలన్న చిత్తశుద్ధి లేదు అనేది మీరందరూ కూడా గమనించాలి. ఈరోజు కేవలం 1 రూపాయికే జగన్మోహన్ రెడ్డి గారు 300 చదరపు అడుగులున్న ఆ టిట్కో హౌసుల్ని ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇస్తున్నారో, ఈరోజు ఈ డబ్బులు కట్టాల్సిన వాళ్ళు డబ్బులు కట్టనవసరం లేకుండా 1 రూపాయికి ఇల్లు వస్తుంది అంటే ఎంత సంతోషపడి ఉంటారో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి. ఈ 2.5 లక్షలు పెట్టుకుందాం, ఎందుకంటే 15 లక్షలు కూడా వద్దు, 2.5 లక్షల చొప్పునే మనం గనక ఈ 31 లక్షల హౌసెస్ కి గనక ఎంత అవుతుంది అని లెక్క వేస్తే 76,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ రాష్ట్ర పేద అక్కా చెల్లెళ్ళ కోసం ఇంటి పట్టాల విలువ 76,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చారన్న విషయాన్ని జీవితంలో మీరు ఎప్పుడు మర్చిపోకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే పట్టా ఇచ్చిన తర్వాత ఇళ్ల కన్స్ట్రక్షన్ దాదాపుగా 21.76 లక్షల మంది ఈరోజు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. వారికి 180,000+35,000 ఏదైతే పావలా వడ్డీకే వాళ్ళ ఇంటి ఫినిషింగ్ చేసుకోవడానికి ఇంటీరియర్స్ చేసుకోవడానికి అలాగే సిమెంటు స్టీలు ఇసుక అంతా కూడా మీకు తక్కువ ధరకు ఇచ్చిన దాని 2,70,000 ఈరోజు ప్రభుత్వం ద్వారా ఒక్కొక్క ఇంటికి లబ్ధి చేకూరుతుంది. అలా మీరు 21.70 లక్షల మందికి ప్రభుత్వం ఇచ్చింది 56,700 కోట్లు కన్స్ట్రక్షన్ కోసం, అంటే దాదాపుగా 100,000 కోట్లు పైగానే ఈరోజు ఇంటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే ఆయన ఎంత గొప్ప మనసున్న వ్యక్తో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు పక్క రాష్ట్రాలలో దేశంలో ప్రధానమంత్రి గారు కూడా ఇన్ని 100,000 ఇళ్లని ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించడానికి ఇంత అమౌంట్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు అని కూడా నేను గర్వంగా చెప్పగలనని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు నగిరిలోనే మీరు చూస్తే వడమాలపేటలో దాదాపుగా మండలానికి మొత్తం సంబంధించిన లేఅవుట్ ఇక్కడ కడుతున్నా. మీరు జగనన్నని ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏ రోజు బాధపడలేదు, ఏ రోజు అప్పుల్లో ఉన్నామని చెప్పి కుంటి సాకులు చెప్పలేదు. సమర్థవంతంగా పరిపాలిస్తూ మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సంక్షేమం అభివృద్ధి అంటూ ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి కూడా అందించడమే కాకుండా ఈరోజు ఆరోగ్య సురక్ష సురక్ష అని మీ ఇంటికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా చెప్పనివి కూడా చేస్తూ ఈరోజు ఈ పేద ప్రజలకి సొంతింటి కల నెరవేర్చడానికి ఈరోజు 100,000+ కోట్ల రూపాయల్ని ఈరోజు ఖర్చు చేసి ఈ రాష్ట్ర పేద ప్రజల్లో ముఖ్యంగా మహిళల అక్కా చెల్లెళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే నిజంగా జగనన్నని
ఎవరైనా మర్చిపోగలరా? తన భర్త, తన పిల్లలు, తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా చక్కటి చదువుతో ఉండాలని. ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా ప్రతి ఆడపడుచుకు చేస్తుండటం మనం అందరం కూడా గమనిస్తున్నాం. అందుకే మేము మనస్ఫూర్తిగా జగనన్నని మహిళా పక్షపాత ముఖ్యమంత్రి అని కూడా చెబుతాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వాలన్నా లేదా హౌసింగ్ ఇవ్వాలన్నా ఏదైనా కూడా మహిళ పేరు మీదే ఇచ్చి ఆ ఇంట్లో మహిళకి గౌరవం కల్పించడమే కాకుండా సమాన గౌరవం కల్పించడమే కాకుండా ఈరోజు ఆమె మొహంలో సంతోషాన్ని చూస్తున్నారు. అంటే పెద్దలు చెప్పేవాళ్ళు ఎక్కడ మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు తిరుగుతారని. అందుకే మహిళలు సంతోషంగా ఉంటే వారి ఇళ్ళు బాగుంటాయి, ఆ ఊరు బాగుంటుంది. ఎలా బ్రతికామనేదే ముఖ్యమని తన తండ్రి దగ్గర జగనన్న అది నేర్చుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ని అనౌన్స్ చేసి ఓ 10 మందికి ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకోవట్లేదు. అలాగే ఇళ్ళని అనౌన్స్ చేసి ఓ 10 మందికి ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకోవట్లేదు. మార్చే కార్యక్రమాలు చేస్తే మనం నష్టపోతాం, మన రాష్ట్రం నష్టపోతుంది, మన పిల్లల భవిష్యత్ నష్టపోతుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న కార్యక్రమం సామూహికంగా పూర్తయిన ఇళ్ళని అక్కా చెల్లెళ్ళకి అందించడం. అదే అక్కా చెల్లెలు కోరుకున్న వాళ్ళ పిల్లలకి చక్కటి చదువు కోసం ఏ విధంగా నాడు నేడుని కింద ఈరోజు స్కూల్స్ని రెన్యువేట్ చేసి గౌరవంగా ప్రభుత్వ స్కూల్స్కి పిల్లలు వెళ్ళే విధంగా వారికి విద్యా కానుక ద్వారా చక్కటి యూనిఫామ్ని ఇచ్చి, బుక్స్ ఇచ్చి, పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి, ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తూ ఈరోజు 8th, 9th, 10th బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇవ్వటం, ఇద్దరు లీడర్స్ మధ్య ఉండే ఈగో ప్రాబ్లమ్స్ లేదా రెండు కులాల మధ్య ఉండే ఈగో ప్రాబ్లమ్స్తో రాజకీయాలని ఓటు వేసే రోజు పక్కదారి పట్టిస్తున్నారు. అలా పట్టిస్తే మంచి నాయకత్వం రావాలంటే అలా పక్కదారి పట్టించకూడదు. అలాంటి పక్కదారి పట్టిస్తే చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ గతంలో మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు అనుభవం ఉందనుకొని ఇచ్చారు. ఏం చేశాడు? ఇంకా లక్షల కోట్లలో మనని అప్పుల్లో ముంచేసి స్కాములు చేసి దోచుకొని హైదరాబాద్లో దాచుకొని ప్యాలెస్ కట్టుకొని కోవిడ్లో ప్రజల్ని కానీ కార్యకర్తలు కానీ పట్టించుకోకుండా ఎలా దాక్కున్నాడో మీరు చూశారు. ఈరోజు ఆయన కోసం మాట్లాడే వాళ్ళు ఒక్కరైనా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఏం చేయాలి? అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసేది ఏం లేదు. ఆ చేసిన 1-2 ఇళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళు కోతలు పెట్టి జన్మభూమి కమిటీలను పెట్టుకొని ఎలా అవినీతితో దోచుకున్నారో కూడా మనం గమనించాలి. అదే మనసున్న జగనన్నకి, మనసు లేని చంద్రబాబు నాయుడికి డిఫరెన్స్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు నేను ప్రజలకి సూటుగా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రజలకి చేయడానికి రాష్ట్రంలో డబ్బులు లేనన్నాడు, ఈరోజు స్కాములు చేసి ఎలా 1000 కోట్లు దోచుకున్నాడో ఒకసారి మీ అందరూ కూడా గమనించాలి. అలాంటి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను.